దేశంలో ఓబీసీ జనగణన జరగాలని అందరూ అడుగుతూ ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ జనగణనకు సంబంధించి ఈ దేశ ప్రధాని పార్లమెంట్ని చేయమని చెప్పి, ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని చేయమని చెప్పి ఈ శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే మంచిదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాను. బహుశా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు విన్నారనుకుంటున్నాను సార్. బీసీ జనగణనకు సంబంధించి తీర్మానం చేసి రైట్, దానికి సంబంధించి ఏ స్టేజ్లో ఉంది, దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే పట్టణ ప్రగతికి సంబంధించి చేయమని డిమాండ్ చేయమని చెప్తా ఉన్నాను. పట్టణ ప్రగతికి సంబంధించి అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వారి జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవటానికో లేకపోతే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అర్బన్ సెంటర్స్ బాగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ సెంటర్స్కి వస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కానీ మిగతా పట్టణాలు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, మిగతా పట్టణాలు చూసుకుంటే కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భంలో దీనికి కావలసినటువంటి ఉపాధి అవకాశాలు, ఆ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం, నేను చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ని అద్భుతంగా తయారు చేశాం, డల్లాస్ లాగా తయారు చేశాం, ప్రపంచంలో గ్లోబల్ సిటీ లాగా మార్చామని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఉపాధి అవకాశాలు పనికొచ్చేటువంటి ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా జరిగింది తప్ప మీరు చేసింది ఏం లేదు. కేవలం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే, అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎప్పటికైనా ఆనాటి ఆయన సార్ గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు హైదరాబాద్ ఏం చేశారంటే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టుకుందామంటే కాంగ్రెస్ వాడు గతి లేకుండా అయింది. వీళ్ళు చేస్తే కనీసము గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ లీడర్ని పెట్టుకుందామంటే గతి లేకుండా అయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరిగింది అనేది ప్రజలు కాదు అధ్యక్ష, ఈ దేశం ప్రపంచమంతా చూస్తుంది. కనెక్టివిటీ ఈరోజు మన కరోనా వైరస్ సందర్భంలో కూడా మీరు చూసింది. ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మాచులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక నూతనమైనటువంటి ఒరవడిలో, ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, లింక్ రోడ్స్ కానివ్వండి, స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి, రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్, 50 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అవుతుంటే మరి గౌరవ మంత్రి గారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అని చెప్పి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక 36 ప్రాజెక్టులు తీసుకుంటే అధ్యక్ష, 30 ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంత వర్షాలు పడ్డా కానీ మొన్న పడినటువంటి వర్షాలు గతం కంటే ఎక్కువ పడ్డాయి, కానీ ఏడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి చూసినాం అధ్యక్ష. మరి మీకు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు ఎందుకు వెళ్ళలే? వెళ్ళి మీరు ప్రతిపక్ష నాయకులు, మీ పార్టీ ఉన్నది, మరి మీరంతా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి. ఈరోజు అధ్యక్ష కరెంటు విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ అదేవిధంగా మీకు ఒకప్పుడు హైదరాబాద్ సిటీ పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష, వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి. గతం లేని అధ్యక్ష, ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు తాగాలంటే పొల్యూటెడ్ వాటర్ వస్తుండే, అరకూర నీళ్లు. ఈరోజు అద్భుతంగా ఎక్కడన్నా నేను అడుగుతా, భట్టి విక్రమార్క గారు బంజారా హిల్స్లోనే ఉంటారు, నీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా అన్న? ఓ మా ఈరోజు అధ్యక్ష ఎల్ఈడి లైట్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి,
ఈ రోజు ఫుట్పాత్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు భారతదేశం ప్రపంచం నుంచి కూడా మేము సెటిల్ అవుతాం హైదరాబాద్లో అని చెప్పేసి మరి వస్తున్నటువంటి సందర్భాలని ఇక వారు మంచినీళ్ళు వస్తలేమంటే మా ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పినారు అన్న మీకు పాదయాత్ర చేసిన తర్వాత కొంత కన్ఫ్యూజన్లు ఉన్నారని చెప్పి మరి మంచి ఒక్కసారి ఉన్నాయికన్నా ఫోన్ చేసి అడగన్నా నీళ్ళు ఉన్నాయా లేదా. ఎందుకు నేనేమంటే మీరు ఒక బాధ్యత గల వ్యక్తి, సీనియర్ శాసనసభ్యులు, మీరు అనేకమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు, ఈరోజు రేపేమో జరగాలని ఇప్పటి నుంచే పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు, లేకపోతే మీరు మహాపాదయాత్ర చేసినటువంటి వ్యక్తులు, మీరు ఈ విధంగా అన్ని పాసింగ్ రిమార్క్స్ ఇప్పుడు అక్కడ జైపాల్ యాదవ్ గారి కాన్సెన్స్ గురించి చెప్పిర్రు, ఇక్కడ రసమయ్య గారి గురించి చెప్పిండ్రు. నేనేమంటానా, మీరు చెప్పండి, ప్రతిపక్షం బాధ్యతనే మీ బాధ్యత కానీ చెప్పాలి. కానీ మీరు చెప్పేది ఏంటంటే నిజాలు చెప్తే కనీసం వినేవాళ్ళన్నా అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ గురించి అధ్యక్ష మనం కాదు, ఈరోజు దేశ విదేశాల నుంచి కానీ చాలామంది అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో మీరు చూస్తుండ్రు. ఈరోజు ఎందుకు అధ్యక్ష నేను అడుగుతా, 9.5 సంవత్సరాలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన జరుగుతుంటే 9.5 నెలల ఏం ధర్నాలు చేశారు మీరు చెప్పండి. హైదరాబాద్ సిటీ గురించి ఏం చేయగలిగిందో చెప్పండి. ఏం ధర్నాలు చేసినారు, ఎక్కడ అజిస్టేషన్స్ చేసిర్రు చెప్పగలుగుతారా, ఎక్కడన్నా చెప్పగలుగుతారా? సమస్యలు ఉంటాయి కదా అధ్యక్ష మాట్లాడడానికి. ఈరోజు విస్తారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరుగుతూ కూడా వారికి కూడా మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి అద్భుతాలు చేసినటువంటిది అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషి చివరి మజిలి వరకు, అంటే అసలు వైకుంఠ ధామాల గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిన చరిత్ర ఈ రాష్ట్రం కాదు అధ్యక్ష, దేశంలో ఎక్కడన్నా ఉందా? 50 ఏళ్ళు పరిపాలన చేశారు మీరు, మాట్లాడితే అన్ని అబద్ధాలేనా? మళ్ళా బీసీ గణం గురించి మాట్లాడతారు, మేము లేమా మాట్లాడినీకి? రెండవది నేను ఒకటే, నేను భట్టి విక్రమార్కు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అట్టడుగున బడుగు బల, మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఒప్పుకుంటా కానీ ఈ అట్టడుగున పేద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి దయచేసి మీ పార్టీ మాట్లాడకండి సార్. మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి కానీ మీ పార్టీ మాట్లాడదు. మోసం చేసి మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేసిందే మీరు కదా సార్. ఇప్పుడిప్పుడే తెలివి వచ్చి మేము ముందుకు వస్తున్నాం కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ కాకపోతే కోకాపేటలో 100 కోట్లు ఎక్కడం ఎట్లుంటుంది సార్ చెప్పండి? అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది సార్ హైదరాబాద్. మీరు మంచినీళ్ళు వస్తలేవు అని చెప్తే నేను రేపు పొద్దున్నే అధికారులను మీటింగ్ పంపిస్తా. ఆ రోజు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టినారంటే నేను హైదరాబాద్ అంతా తీసుకపోతే నా పక్కనే నిలబడ్డాడు, బిల్డింగ్ వెనక కనిపిస్తుంది అధ్యక్ష, నా ఇంజనీర్ రేడు, ఇంజనీర్ వచ్చినాక మాట్లాడుతూ అంటాడు. ఏం చెప్పాలి సార్, బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, 100,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కట్టినామని చెప్పి ధైర్యంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇచ్చినామని చెప్పి అక్కడ రాజాసింగ్ గారు ఉన్నారు, ఇక్కడనే గోషామైల్ కాన్స్టిట్యున్సీల కార్వాన్ల జియాగూడల కానీ గోషామైల్ల గోడెక్క కబర్ల కానివ్వండి కట్టలమండి. ఇంతెందుకు సార్, మీ గాంధీ భవన్ ఎదురుగానే కట్టినాం, మీ గాంధీ భవన్ ఎదురుగానే కట్టినాం. ఇట్లా 100,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కట్టినామంటే పేదోళ్ళు బాగుపడితే మాత్రం మీకు ఇష్టం ఎందుకు ఉండదు సార్? ఎందుకు ఇష్టం ఉండదు? పేదవాళ్ళు బాగుపడితే మీకు ఎందుకు ఇష్టం ఉండదు? ఈ కట్టిన అంత పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకే. కానీ మీరు హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మీరు హైదరాబాద్లో నివాసం పెట్టుకొని మీరు హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మరి ఏం చేయాలి అధ్యక్ష? ఓ రాయి తీసుకొని నెత్తాన బలగొట్టుకోవాలన్నా నాకు అర్థమవుతలేదు.